ఎల్లు బోర్డు పెట్టకుండా బాల, ఎల్ల కింద పడ్డావే పిల్ల. అరే ఊరు వాడు చూశారంటే చేస్తారు చెప్పరాని గోలా. ఈడు మీద ఈడు వచ్చి గోడు గోడు మన్న గొప్పదానా, ఓడలాంటి కారు మీద బొట్టు చేరలేని చిన్నదానా. తీరికున్న చిన్నవాణ్ణి కోరుకున్న కోడెగాణ్ణి, ఓపికున్న అందగాన్ని ఒప్పుకుంటే సొంత వాణ్ణి. తోడు వచ్చి తొలకరీడు తోడు పెట్టి వెళ్ళనివే బొప్పలమ్మ. అప్పలమ్మ నీకెన్ని తిప్పలే గొప్పలింక నా కాడ చెప్పకే, అలిగేటి నీలోన వెలిగేటి అందాలు దాచకే. గాజులేసుకున్న చెయ్యి గాలి కొట్టలేని చెయ్యి పట్టు పట్టు అరు పట్టు పట్టు. అరే అప్పలమ్మ నీకెన్ని తిప్పలే గొప్పలింక నా కాడ చెప్పకే. ఆగు, ఏదో ఎల్బోర్డ్ కేసు అనుకున్నాను కానీ బాగా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్ లాగా ఉన్నావే. మర్యాదగా మాట్లాడు. ఆ మర్యాద నీకుంటే ఇంత రపసా జరుగుండేది కాదుగా. కంప్లీట్ డైమండ్స్, ఇందుకే నన్న మాట. ఈ బ్యాగ్ కోసం వాళ్ళు అంత తాపత్రయపడ్డారు. దీని విలువ కనీసం 5 లక్షలన్నా ఉంటుంది. 5 లక్షలు కాపాడినందుకు నాకు కనీసం 5,000 అన్నా కమిషన్ కావాలి. ప్రతిఫలం లేకుండా నేనే పని చేయను. కమాన్. చారే పిలి చారా. ఏమిటయ్యా ప్రద్దానికి చారా పులుసు అని తిరగదిస్తా? నాకు ఒళ్ళు మండిందంటే దప్పడం లాగా తాగేస్తాను నేను. మీకు మీకు బీపీ పెరిగినట్టుంది. ప్రతి చిన్న విషయానికి కుంపటి పెట్టేసుకుంటున్నారు. చిన్న విషయం? ఇది చిన్న విషయమా? అసలు ఆ లాయర్ ఎందుకు వస్తున్నాడో తెలుసా నీకు? ఆహా, లక్షణంగా. నిన్న తారీఖు ఎంతండి? మే 1. అంటే ఏ దినం? కార్మిక దినం కాదండి, మీ దినం. క్షమించాలి, మీకు సుదినం. మీ అమ్మాయి లత మేజర్ అయింది కదా. మీ అన్నగారు రాసిన వీలునామా అమలు పరచడానికి వస్తున్నారు శ్రీ 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 లాయర్ గారు. ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఇదిగో నా దగ్గర స్వీట్ లేదు కానీ ఉంటే నీ నోట్లో పెట్టేవాడయ్యా. ఇదిగో ఒక్క సిగరెట్ కలసాయా? వద్దండి. చిన్నతనంలో కడు మూసుకుపోయి ఒక్క దమ్ము లాగాను, ఒళ్ళంతా కుంపటైపోయా. చిన్న సందేహం. ఏమిటయ్యా? మీ అన్నగారి కూతుర్ని మీ కూతురుగాను, మీ కూతుర్ని మీ అన్నగారి కూతురుగాను లోకం కోసం మీరు పెంచారు కదా. నిదానంగా మాట్లాడవయ్యా. ఈ రహస్యం మరెవ్వరికి తెలియకుండా ఉండటం కోసం ఊరు మార్చారు. ఇప్పుడు ఆ లాయర్ వచ్చి ఇదంతా తవ్వడు కదా. వాడికి అవకాశం లేదయ్యా. మా అన్నయ్య వీలునామా రాసేటప్పుడు మాధవి బీప్ మీద చింతగింజంత పుట్టుమచ్చుందని రాశాడు. ఆ పుట్టుమచ్చ చూపించమని లాయర్ అడిగితే? సంస్కారం ఉన్నవాడెవడు వయసులో ఉన్న ఆడపిల్ల వీప్ మీద పుట్టుమచ్చ చూపించమని ఎవడ అడగడయ్యా? మన కుంపటి కర్మగారి అడిగాడే అనుకోండి. శుభం పలడం చేతకదేమయ్యా నీకు. లాయర్ వస్తున్నాడు, వెళ్దాం. మీ కుంపటి భరించడం నా వల్ల కాదండి. హలో ఇందులో లత ఎవరు? ఆ అమ్మాయి లత అండి. ఈ అమ్మాయి మాధవి, నా కూతురు. రిజిస్ట్రేషన్ పెడదామా? అలాగే. అయ్యా, వీలునామాలో గజపతి గారేవో గుర్తులు రాసినట్టు చోరీ పిలిచారా? ఏమిటండి ఆచార్య గారు, మీరు 15 సంవత్సరాలు గార్డియన్ గా ఉండి అమ్మాయి బాగోగులు చూస్తున్న గోవర్ధన్ రావు కంటే ఇంకా నమ్మకమైన వ్యక్తులు ఎవరు ఉంటారు? అమ్మా లత, ఈ రోజు నుంచి ఆస్తంతా నీ చేతిలో పెడుతున్నాను. ఇక బాధ్యతలన్నీ నీవే. నాదే ఉంది బాబాయ్, కన్న తండ్రి లాగా పెంచారు. ఇదంతా మీరు చూసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ పెడదాం. పదండి. వెళ్ళొస్తాను అక్కయ్య. థ్యాంక్ యూ. నో మెన్షన్. ఓ మాస్టర్ మాస్టర్.
వెరీ గుడ్ బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, నువ్వెవరు ఏమిటో చెప్పకుండా జారుకుంటున్నావు. ఐఎమ్ సారీ, నా పేరు సుబ్రహ్మణ్యం, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. నీది ఏనాడైతే ఎవరికి కావాలయ్యా? నాది కుంభకోణం అయ్యా. ఎవరి దగ్గర చెప్తావు నీ కుంభకోణం కథలు? రిపు చక్కా రిపు. ఏ పాకెట్లో ఏమైనా దాచుకున్నా అనుకున్నావా? నీ మీదొట్టు. మా దగ్గర ఏం లేదు, ఐఎమ్ డీసెంట్ పర్సన్. ఏమీ లేకపోతే పోలీసులు ఎందుకు వెంటబడ్డారు నాయన? ఆ విషయమా? నేను గోడ పక్కన న్యూసెన్స్ ఛార్జింగ్ పట్టుకోకపోతే పారిపోతున్నా. నాయని, ఏం కదలేవరా సుబ్రహ్మణ్యం? నా మీద నమ్మకం లేదా నీకు? చూడు బ్రదర్, నా పేరు వేణు. హాయ్ వేణు. ఈ ఊరు నాది. ఎక్కడ దొంగతనం జరిగినా కోడిపలా వాసన పట్టినట్టు పట్టేస్తాను. మర్యాదగా చెప్పు, ఎక్కడ దొంగిలించావు, ఎంత దొంగిలించావు? రామ రామ, నేను దొంగనా? శ్రీరాముని దయచేతను నారుడిగా సకల జనులు నౌరాయణగా. తిరిగి ఘంటసాల గారి తమ్ముడేరా. ఈ పద్యం నాకు వచ్చు. కుంభకోణంలో సుమతి శతకం చదివావా నాయన? ఏమిటి నాయన ఇవి, చిత్తుకాయ తేలా? మిస్టర్ వేణు, నేను ఈ ఊరికి కొత్త, మొదట్లోనే నీకు దొరికిపోయాను. ఇక మీద మన ఇద్దరం పార్ట్నర్స్. ఏదైనా సరే పిచ్చి పిచ్చి. ఎక్కడో చూసిన పాట కుంపట్లా ఉంది. ఎవరు నా మనిషి బే? టీచర్. నీ మనిషి అయితే మాత్రం పర్మిషన్ లేకుండా లోపల తీసుకొస్తావా? నా మనిషిని తీసుకురావడానికి ఎవరి పర్మిషన్ కావాలి? రెచ్చగొట్టకు, వేకాడించేస్తా. ఓన్లే బ్రదర్, నాకు శాంతరసం అంటే ఇష్టం, మళ్ళీ కలుద్దాం. ఆగు, నాకు వేర రసం అంటే ఇష్టం, వీటి సంగతి తెలియజేస్తాను. తనా పడా భేదం లేకుండా అందరితోనూ కుంపడి పెట్టుకోవడమే. పిల్ల, మా ఇంటి పుట్టిపక్క అమ్మాయి, మంచి డాన్సర్. నా పేరు సుబ్రహ్మణ్యం, వీడికంటే ఒక యుగం ముందు పుట్టాను. యుగమా? తెలుగు సరిగ్గా రాదులే, కాస్త కాస్త. ఓ అలాగా, నా ప్రోగ్రాం ఉంది, ఉంటావా? ప్రోగ్రాం అంటే ఇదేనా? ఏయ్, మన స్నేహితులైన సందర్భంలో మందు కొడదామా? సారీ, నాకు అలవాట్లేదు. నువ్వు మందు కొడితే నాకు అభ్యంతరం లేదు. ప్లెజర్. చూడలేదు ఒట్టమ్మో, కన్ను కొట్టమ్మో, జున్ను పెట్టమ్మో, చిట్టి వలస గట్టు వలస చుట్టాలమ్మో, గజ్జ కట్టాలమ్మో. బలుపు చూశానే రవ్వల చెక్క, బిక్క చచ్చిపోయానే నవ్వుల చుక్క. బిక్క బలుపు చూశానే రవ్వల చెక్క, బిక్క చచ్చిపోయానే నవ్వుల చుక్క. చూపుతోల చురకేసే వెళ్ళల చుక్క, చుక్కలన్నీ మొక్కేనే చక్కని చుక్క. రాజు మళ్ళీ నవ్వున్నా జాబిలి చిలక, తొందర పడక. ఇట్లాంటి పిల్లగాన్ని గిన్నా